ఇదిగోండి పాదాలు అయితే ఇవి చూడండి ఇప్పుడు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇదిగో నాలుగు వేళ్ళు చూసారా, ఇక్కడ ఈ ప్రాంతంలో నించున్నారంటండి ఆయన. అందరికీ నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని నేను ఒక పురాతన శివాలయం ఒకటి చూపించబోతున్నానండి. ఈ ఆలయం వచ్చేసి ఎంత పురాతనమైందంటే త్రేతాయుగంలోని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన పరశురాముడి చేత ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందంటండి. ఇప్పుడు ఈ ఆలయం ఏ విధంగా ఉందో అక్కడికి వెళ్ళి నేను చూపిస్తానండి. ఈ ఆలయం వచ్చేసి వేండ్ర అనే గ్రామంలో ఉంది. ప్రీవియస్గా నేను వేండ్ర అనే గ్రామంలోని ఒక శివాలయం చూపించడం జరిగిందండి. ఆ వీడియోలోని నేను ఈ ఆలయాన్ని కూడా చూపిస్తానని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు ఆ ఆలయం దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ శివాలయం వచ్చేసి చాలా ఫేమస్ అయిందంటండి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటారంట. అలాగే ఈ ఆలయంలో రెండు గుళ్ళు ఉంటాయండి. ఒకటి వచ్చేసి శివుడిది, ఇంకొకటి వచ్చేసి శ్రీ మహావిష్ణువుదండి. శివుడిది అలాగే శ్రీ మహావిష్ణువుది కూడా పక్క పక్కనే ఉంటాయి ఆ గుళ్ళు కూడాని, ఆ రెండు గుళ్ళుని. ఇవి రెండు కూడా దేవతలు కట్టించారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి అదంతా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. అలాగే ఆ ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలో కూడా చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది వచ్చేసి వేండ్ర, ఇదే వేండ్ర అనే గ్రామం అన్నమాట. మీకు ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి అవతల వైపుకి వెళ్తే వేండ్ర అగ్రహారం అన్నమాట. ఆ వేండ్ర అగ్రహారంలోనే ఈ టెంపుల్ అయితే ఉంది, ఈ ఆలయం మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి కార్స్ అవి వెళ్ళవు లోపలికి. కార్లు కానీ ఏమైనా వేసుకొస్తే మాత్రం ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఈ ఆలయానికి. చూడొచ్చు మీరు ఎలా ఉందో ప్లేస్ అనేది. ఈ ఆలయం భీమవరం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలోనూ, అటు రాజమండ్రికి ఒక 80 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇక్కడ ఏదో గుడి ఉంది, ఇదిగోండి. అటువైపు వెళ్తేనేమో నవ్వుడూరు వెళ్తాం. ఈ బ్రిడ్జ్ దాటేస్తే వేండ్ర అగ్రహారం అన్నమాట, చెప్పాను కదా మీకు. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఓకే, చూసారు కదా. ఇంకా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత, గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. మీరు చూసుకోవచ్చండి, అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా వచ్చేస్తే ఇటువైపు మోగల్లో వెళ్ళే రోడ్డు అన్నమాట ఇది. ఈ మోగల్లో వెళ్ళే రోడ్లోంచి అయితే కనుక, మోగల్ నుంచి అయితే కనుక ఈ గుడికి రావడం అనేది అటువైపు నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు. కానీ ఇటువైపు రావాలనుకుంటే, వేండ్ర మీద నుంచి రావాలనుకుంటే మాత్రం ఆ బ్రిడ్జ్ దాటాలి. ఆ బ్రిడ్జ్ మాత్రం కార్లకి అయితే సూటబుల్ కాదు, ఓన్లీ బైక్స్ వాటికే. ఇప్పుడు గుడికి అయితే ఇటువైపు వెళ్ళాలి. మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మోగల్ రోడ్డు అన్నమాట. ఇదిగోండి మోగల్ రోడ్డు. ఇటువైపు వెళ్తే మోగల్ అనే గ్రామానికి వెళ్ళిపోతాం. మోగల్ నుంచి అయితే కనుక కార్లో వాటితో వచ్చేచ్చు. కానీ ఈ వేండ్ర మీద నుంచి రావాలంటే ఆ బ్రిడ్జ్ దాటుకొని రావాలి, వాటి నుంచి ఓన్లీ బైక్స్ వస్తాయి. ఇదిగోండి ఈ లోపలికి వెళ్తే గుడి అన్నమాట, మీకు కనిపిస్తుంది కదా ఆ లోపల, అదే నేను గుడి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చూసారు కదా. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, వెళ్ళి గుడి ఏ విధంగా ఉందో చూద్దాం. లోపల మీరు పక్కనంతా చూసుకోవచ్చు, మొత్తం అంతా ఏదో ఒక అడవిలా ఉంది. అలాగే ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ టెంపుల్స్ అయితే మాత్రం, ఒకటి వచ్చేసి శివాలయం అండి, ఇంకొకటి వచ్చేసి వేణుగోపాల స్వామివారి గుడి. ఇందులో శివాలయం మాత్రం పరశురాముడి చేత నిర్మించబడిందంటండి. కొన్నాళ్ళకి అంటే కొన్ని వందల ఏళ్ళ తర్వాత, అదే రీసెంట్గానే
అది శిథిలావస్థకు వచ్చేస్తే ఒక 20 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ని కట్టడం జరిగిందంట. అలాగే దాంతోపాటు పక్కనే వేణుగోపాల స్వామి వారి గుడి కూడా నిర్మించడం జరిగిందండి. అలాగే ఈ గుడిలో శ్రీకృష్ణుడి పాదాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ శ్రీకృష్ణుడి పాదాలు కూడా ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే ఈ గుడి చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇదిగోండి, ఈ ఇది వచ్చేసి ఈ గుడి వచ్చేసి శివాలయం అండి. అది వచ్చేసి వేణుగోపాల స్వామివారి గుడి అన్నమాట. లోపలికి వెళ్దాం. ఇప్పుడు శివాలయంలో ఉన్న దేవుడి పేరు వచ్చేసి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారు అండి. చూసారు కదా ఎలా ఉందో. ఇదిగోండి, ఇదిగోండి గుడి అయితే ఈ విధంగా ఉంది. ఇది ఏంటంటే ఈ గుడి వచ్చేసి రీసెంట్గా కట్టిన గుడ్లు అనమాట ఇవి. ఇప్పుడు ఇక్కడ ఇవి చూడండి ఒకసారి. ఇవి ఆ పాతకాలంలో ఉన్న గుడికి సంబంధించిన రాళ్ళు ఇవి. అలాగే ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఈ నందీశ్వరుడు విగ్రహం కూడా ఆ పాతకాలం నాటిది అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి గుడి అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ పరశురాముడి యొక్క పాదాలు ఉన్నాయండి. నుంచున్నారంట నైట్, అక్కడ నుంచున్నారంట రాయి మీద పాదాలు పడ్డాయంట. కాల్ చూడొచ్చండి, పరశురాముడి పాదాలు అంటండి ఇవి. ఇదిగోండి మీరు గమనిస్తే ఇక్కడ, ఇదిగోండి ఇవి వేళ్ళు అన్నమాట. చూస్తున్నారా, ఇదిగోండి 4 వేళ్ళు, ఇది బొటన వేలు అన్నమాట. పాదం మొత్తం ఇదిగోండి. ఇదిగోండి పాదం, ఇదంతా పాదం అన్నమాట. చూసారా వేళ్ళు, ఇగోండి వేళ్ళు, ఇదంతా పరశురాముల వారి పాదాలు. ఇదిగోండి ఇదొకటి, ఇదిగోండి బొటన వేలు, ఇది ఈ 4 వేళ్ళు. చూసారా అలా పడిని ఈ పాదం, చూసారా ఎంత ఉందో. దగ్గర దగ్గర ఒక, ఇప్పుడు మన సైజులో చెప్పాలంటే కనుక ఒక 13-14 ఇంచులు ఉంటుంది పాదం. చూపిస్తాను మీకు క్లియర్గా. ఇదిగోండి కనబడుతుందా క్లియర్గా, ఇది పాదాలు అన్నమాట. ఇదిగోండి పాదాలు అయితే ఇవి చూడండి, ఇప్పుడు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇదిగో 4 వేళ్ళు. చూసారా ఇక్కడ ఈ ప్రాంతంలో నించున్నారంటండి ఆయన, ఒక రాత్రి నించోవడం జరిగిందంట. ఇదిగోండి పాదాలు అక్కడిని, ఇక్కడి నుంచి ఇలా కనబడుతున్నాయి. ఆ ప్లేస్ ఉంది కదా ఈ చిన్న ప్లేస్, ఆ ప్లేస్లో ఒక చిన్న గుడి ఉండేదంటండి. అంతా ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి.
ఎక్కడ ఇవ్వండి? ఆ ఆవు లోపల నుంచి పాము లోపలికి వెళ్ళేదంట, గుళ్ళో ఉండేదంటండి పాము. ఈ గుళ్ళ లోపల చూసారు కదండి, ఈ పాదాలు చూసారు కదండి. ఈ పాదాలు వచ్చేసి పరశురాముడి పాదాలు అంటండి. నేను ఫస్ట్ మీకు శ్రీకృష్ణుడి పాదాలు అని చెప్పడం జరిగింది. ఎవరు శ్రీకృష్ణుడి పాదాలు అని చెప్పేసి చెప్పారు అప్పుడు ఒకసారి, అవే అనుకున్నాను నేను. చూడండి ఎంత బాగున్నాయో. కనీసం ఈ పాదాలు వచ్చేసి 14 inches వరకు ఉంటాయండి. 14 inches అంటే పరశురాముడి హైట్ ఎంత ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. 14 inches పాదం అంటే మాటలు కాదు, 14-15 inches ఉంటుందేమో ఆ పాదం వచ్చేసి. కనీసం ఒక 7-8 feet ఉంటారండి ఆయన వచ్చేసి. ఈ ప్లేస్లో ఆ పరశురాముడు ఇక్కడ తిరిగారంటేనే ఎలాగ అదొక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే. చాలా మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. నేను ఇంకొకసారి మొత్తం ఈ గుళ్ళో ఉన్న విగ్రహాలు ఇవన్నీ కూడా చూపించడానికైతే నేను ఇంకొక వీడియో అయితే ట్రై చేస్తాను. నేను అసలు ఈ చరిత్ర, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటనేది మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా ఆ రోజు ఆ వీడియోలో అయితే కనుక నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరోజు అయితే మాత్రం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే రాములు గారి పాదాలు చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, నేను అవి ముట్టుకున్నాను కూడా. పెద్ద తిరుపతిలోని శ్రీవారి పాదాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయండి ఈ పాదాలు అయితే మాత్రం. ఆయన ఆ ప్లేస్లో నుంచున్నారంట, ఆ రాయి మీద నుంచుంటే ఆ పాదాల ముద్ర అలా పడిందంటండి. నిజంగా చాలా చాలా అద్భుతమైన ఫీలింగ్ అది. చూడండి ఎంత బాగున్నాయో ఆ పాదాలు వచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన ఈ ఆలయం అలాగే పాదాలు ఇవన్నీ చూశారు కదా. ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ముందు ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి, మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తాను. కానీ ఈ వీడియో, ఈ గుడి గురించి వీడియో ఇంతటితో అయిపోలేదు. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. ఆ వీడియోలో ఈ ఆలయం గురించి ఖచ్చితంగా మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఆ రోజు ఈ గుడి గురించి మొత్తం చరిత్ర ఏంటనేది మొత్తం మాట్లాడుకుందాం. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.